భాగం ఉన్నటువంటి మహిళా సోదరులకు క్యాబినెట్ లో మంత్రి ఇవ్వా కనుక నన్ను అడగదీస్తారు, నిలదీస్తారు. కనుక నేను ముందస్తు ఎన్నికలకు పోతా. ఇంకా 9 నెలల ముందే నేను నాకు తను పోయినాను. ఎందుకు పోయినావని అడిగితే అయ్యా నా మీద కోర్టులో కేసు వేసారు కనుక నేను చూపెట్టుకున్నాను. మళ్ళీ నువ్వు రేపు గెలిచిన తర్వాత మళ్ళీ కోర్టు పోతావు, అప్పుడేం చేస్తావు? ఎవరి డబ్బు ఇది? ఈ ప్రజల యొక్క డబ్బును దుర్వినియోగం చేస్తున్నావు. కనుక నీకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు ఫామ్ హౌస్లోనే వండుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు నిలదీసిన రోజు దగ్గర వచ్చిందని మీ అందరితో మనవి చేస్తున్నాను. కనుక మిత్రులారా, కార్యక్రమంలో భాగంగా ఏ పని చేయని వ్యక్తికి, సెక్రటరీ రాని వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడ లేదు. పొద్దున్న లేస్తేనే దేవాలయం గుడికి ఎట్లా పోతామో సెక్రటరీకి అట్లా పోవాలి, లీడర్స్ అనేవాడు. అక్కడ వాళ్ళు చేసినటువంటి వాదనలు, వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చే ఆర్డర్స్ తీసే ఆ యొక్క రాజ్యాంగం, దాన్ని పక్కకు పెట్టి కుటుంబ పాలనగా చేసి ఈ కార్యక్రమాన్ని బెస్ట్ పట్టించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి స్వస్తి చెప్పవలసిందిగా మమ్మల్ని అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇకపోతే ఆయన చెప్పిన తర్వాత మన వరకు వచ్చిన వరకు నీకు ఇళ్ళనే కానీ వ్యవహారమే కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. అబద్ధాల మాటలు వచ్చే సమస్యనే లేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే యాదగిరి అన్నను చూడాలి, ఇక్కడ ఫౌండర్ ఆయన, ఇక్కడ వ్యవస్థ చేసిండు. ప్రతి బడుదొడు అడుగుడుదొడులకు నిలబడి ఈ యొక్క కాలనీని నిర్మించండు. మరి ఆయన ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటే ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తాము, 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిచిర్రు, మీరు పని మాత్రం శూన్యం జరిగింది. కనుకనే ఎన్నిసార్లు అయినా నెత్తికి ఓట్లు వేస్తారు వాళ్ళంటే అది తప్పు, మీకు బుద్ధి చెప్తామనే మాట వచ్చింది. కనుకనే తప్పకుండా యాదగిరి అన్న మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి కాంగ్రెస్ తరఫున మన యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక మీ అందరూ కూడా మరొకసారి ఆలోచించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పట్టం కలిసి కట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అస్తం గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ రాష్ట్రానికి గ్యారేషన్ అన్నకి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా అక్క జిల్లారా అన్నదమ్ములారా, మీ అందరూ కూడా విశేషమైన ఇక్కడ వచ్చేసినారు. అయితే ఒక 2 విషయాలు మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక మందికి మనం అవకాశాలు ఇచ్చినాము, కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినాము, టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినాము, తెలుగుదేశానికి అవకాశం ఇచ్చినాము. ఎవరి కాలంలో